నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ నిర్వాహకం రోగులకు కాలం చెల్లిన ఎక్స్పైరీ మందులను ఇస్తున్న భయం మందులపై కనీస పర్యవేక్షణ చేయని ఫార్మసిస్టులు యాదగిరి అనే రోగి దీనిపై ఫార్మసిస్ట్ అమృతరావును ప్రశ్నించి అడగగా ఎక్స్పైరీ అయిన టాబ్లెట్లను రోగి వద్ద నుండి లాక్కున్న ఫార్మసిస్టులు అదే ప్రక్రియలో మన ఫార్మసిస్ట్ కూడా వాళ్ళకి డయాబెటిస్ ట్యాబ్లెట్స్తో పాటు వాళ్ళ డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన కాళ్ళు గుండడానికి వాటికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి మల్టీవిటమిన్ మిగతా ప్రోగ్రామ్ ట్యాబ్లెట్లు సో అవి ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకటి డ్రగ్ ఎక్స్పైర్ అయిందని చెప్తున్నారు సో ఐ షుడ్ హ్యావ్ డీటెయిల్ ఎంక్వైరీ ఇన్ దట్ ఎవరైతే వాళ్ళు ఇచ్చిందో డెఫినెట్గా వాళ్ళని యాక్షన్ తీసుకోండి మళ్ళీ ఇట్లాంటి అసలు అసలు ఏం జరిగిందని రిపీట్ కాకుండా తీసుకుంటాం నిన్న అంటే పేషెంట్ అందరికీ టాబ్లెట్లు ఇచ్చామండి మరి ఎవరికైతే ఎక్స్పైరీ మెడిసిన్ ఇవ్వలేదు మేము అది చూస్తే ఏమైనా ఐడెంటిఫై చేస్తాం ఏమో అండి మరి మేమైతే అసలు అన్నీ మెడిసిన్ చెక్ చేసుకొని చూసుకొని ఇస్తామండి పేషెంట్ పేరు అంటే మేము 100 to 200 మెంబర్స్ వస్తారు కదండి ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ మాత్రం చూసి ఇస్తాము పేషెంట్ పేరు అవి అయితే మాకు ఐడియా ఉండదు కదా ఏం చెప్పు ఇచ్చారని చెప్పేసి అతను అంటున్నా యాదగిరి అని అంటే లేదు నేను ఇవ్వలేదు నిన్న జరిగిన ఇష్యూలో మీరు యాదగిరి అనే వ్యక్తికి మీరు ఎక్స్పైరీ డేట్ ఇచ్చిన మందులు అనేది ఇచ్చిరంట నేను ఇవ్వలేదు సంబంధించి మీ మీద ఆరోపిస్తుంది నేను ఇవ్వలేదు ఎవరు ఇచ్చిన మరి పేషెంట్ నిన్న కూడా వచ్చిండట మరి నిన్న ఏం తీసుకున్నాడు అనేది తెలియదు నాకు నిన్న నేను జ్వరం వస్తే సెలవులో ఉన్నా నిన్న నేను లేనండి నిన్న నేను లేనండి నిన్న సిస్టర్ ఉన్నారు స్టోర్ ఇన్ఛార్జ్ సిస్టర్ ఉన్నారు నా సిస్టర్ ఉన్నారు